తెలుగుదేశం పార్టీ అయితే ప్రస్తుతం పార్టీ బలోపేతానికి తీవ్రంగానే కృషి చేస్తోంది పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో చర్చించడం మరొక పక్క మొత్తం నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయడు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు గారు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పార్టీలో ఉన్న సీనియర్ నేతలకు నచ్చట్లేదు అనే ప్రచారం జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే తాజాగా అయ్యన్న పాత్రుడు గారి వ్యవహారం చూసుకుంటే అయ్యన్న పాత్రుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున లీడ్ తీసుకొని తాజాగా ఒక మంత్రి గారి మీద చేసిన ఆరోపణల విషయం ఏదైతే ఉందో అవినీతి ఆరోపణల విషయం ఏదైతే ఉందో దాని సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అయ్యన్న పాత్రుడు గారికి చంద్రబాబు గారు అనే విషయంలో కొంతమంది పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కాస్తంత గుర్రుగా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే ఆయనకి ఇచ్చినంత ప్రాధాన్యం మిగిలిన వాళ్ళకి ఇవ్వకపోవడమే అక్కడ వాళ్ళని ఆవేదనకు గురి చేస్తున్న అంశం అంట ఎందుకంటే ప్రధానంగా అదే జిల్లాలో అదే ప్రాంతంలో ఉత్తరాంధ్రకు చెందిన కళా వెంకట్రావు లాంటి నేతలు ఇప్పుడు మీడియాతో మాట్లాడుతున్నా సరే వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు ఆయన్ని కానీ అయ్యన గారి పాత్ర అయ్యన పాత్ర గారి విషయంలో ఎప్పటికప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది చంద్రబాబు గారి నుంచి అని అలాగే ప్రధానంగా దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది ఎందుకంటే దీపక్ రెడ్డి గారు కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారు తన కుటుంబానికి అధికారిక పార్టీ నేతల ఇబ్బంది తన కుటుంబాన్ని అధికార పార్టీ నేతల ఇబ్బంది పెడుతున్నా సరే తెలుగుదేశం పార్టీని మాత్రం ఆయన వేయట్లేదు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి ఆయన గతంలో భారీ ఆఫర్లు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళను అని చెప్పడం తెలుగుదేశం పార్టీలోనే కంటిన్యూ అవ్వడం అయినా సరే అటువంటి నేతల్ని పక్కన పెట్టి ఒక్క నేతకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆ పార్టీలో ఉన్న సీనియర్లకు నచ్చట్లేదు అనేదే ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాం దీని మీద చంద్రబాబు గారు ఏమైనా స్పందిస్తారా తీరేమన్నా మార్చుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది అంటున్నారు రాజకీయ పరిశీలకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి